వ్యాపారవేత్త ఫోన్లో ఉన్నారని వారు మాట్లాడతారు. సార్ నమస్కారం, మాట్లాడండి. సార్ నమస్తే, మాట్లాడండి. నమస్తే అండి. సార్ పరిశ్రమలు అన్ని తరలి వెళ్ళిపోతున్నాయి కదా, చూస్తున్నారు, ఏమంటారు? మూర్తి గారు, మీకు, పట్టాభి గారికి, ఉమామహేశ్వరరావు గారికి, జీవి రెడ్డి గారికి అందరికీ నమస్కారాలు. నమస్తే సార్. పరిశ్రమల తరలి వెళ్ళిపోవడం గురించి నాకు తెలిసిన ఒక రెండు పాయింట్లు చెప్తాను మూర్తి గారు. ప్లీజ్. మేము పర్సనల్ గా, నేను ఒక చిన్న ఇండస్ట్రియలిస్ట్ ని, ఫ్యాక్టరీ నడుపుతున్నా, ఇంజనీరింగ్ ఇండస్ట్రీ నడుపుతున్నా. 30 ఇయర్స్ నుంచి మేము చాలా ఇంజనీరింగ్ ఎక్విప్మెంట్ చేస్తాం. యూరోప్, అమెరికా, చాలా దేశాలకు ఎగుమతి కూడా చేస్తాం. సో ఈ ప్రాసెస్ లో నేను చాలా సార్లు అమెరికా, యూరోప్ అవన్నీ తిరగడం జరుగుతూ ఉంటది. రీసెంట్ గా కూడా 15 రోజుల క్రితం నేను యుఎస్ లో ఉన్నా, ఏదో మల్టీనేషనల్ కంపెనీతో మేము సోలార్ ఎక్విప్మెంట్ సంబంధించిన ఎక్విప్మెంట్ తయారు చేసి సప్లై చేస్తాం మేము యుఎస్ కంపెనీ. మేము వెళ్ళాము, నెగోషియేషన్స్ అన్ని కూడా అయిపోయినాయి. జనరల్ గా నేను యూరప్ కానీ యుఎస్ కానీ వెళ్ళినప్పుడు, ఎస్పెషల్లీ యుఎస్ వాల్ స్ట్రీట్ జర్నల్ కానీ, న్యూయార్క్ టైమ్స్ కానీ, ఈ పత్రికలు తెచ్చుకుని చదువుతూ ఉంటా. మనం మన గురించి ఏమన్నా రాస్తున్నారా, మన దేశం గురించి ఏమి రాస్తున్నారో, ఏమిటి ఇక్కడ ఏం జరుగుతుంది అన్నదే. ఇన్ జనరల్ మన గురించి చాలా తక్కువగా న్యూస్ ఉంటాయి. ఇందాక పట్టాభి గారు అన్నప్పుడు, ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారి గురించో, మన్మోహన్ గారి సింగ్ గారు అప్పుడు ఆయన పాలసీల గురించి ప్రశంసించడం రాయడం జరిగింది. కానీ రీసెంట్ టైమ్స్ లో ఏమి ఉండదు. నేను జనరల్ గా అమెరికన్ ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటాను, ఏమిటి మా గురించి ఏమి రాయరు అని. ఏదో వాళ్ళ సరదాగా నవ్వేసి ఊరుకున్నారు. మా డిస్కషన్స్ అయిపోయినాయి. ఒక 1 వీక్ బ్యాక్ నేను వెనక్కి వచ్చా. నిన్న రాత్రి నాకు యుఎస్ నుంచి ఫోన్ వచ్చింది మూర్తి గారు. సో 4 మిలియన్ కాంట్రాక్ట్ మాకు అది. సారీ, మిమ్మల్ని చిన్న ఇన్సిడెంట్ చెప్తున్నా. 4 మిలియన్ కాంట్రాక్ట్ అది. సో నేను ఫోన్ చేస్తే నాకు ఆర్డర్ ఇస్తాను ఫోన్ చేసినట్టున్నాడని చాలా ఆతృతగా ఫోన్ ఎత్తి మాట్లాడా, బాగున్నావా అన్నాడు. బాగున్నా అన్నా, మాకేమిటి సార్ ఆఫర్ పంపిస్తున్నారా, వాల్యూ పంపిస్తున్నారా, వర్క్ మొదలు పెట్టుకోవా అని అడిగా. పంపిస్తాను, ముందు నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి అన్నాడు. ఏమిటి సార్? చెప్పండి. అంటే నువ్వు అడుగుతావు కదా, వచ్చినప్పుడల్లా వాల్ స్ట్రీట్ జర్నల్, న్యూయార్క్ టైమ్స్ లో మీ రాష్ట్రాల గురించి రాయడం లేదని 2 రోజుల క్రితం చాలా పెద్ద వార్త రాశారు, చదువుకున్నావా అని అడిగాడు. అప్పటికే మీరు ఆల్రెడీ మా న్యూస్ ఛానల్ లో దాని గురించి చెప్పడం జరిగింది. అవును సార్, చదివాను అంటే, సరే అది గుడ్ న్యూస్, నీకు నువ్వు చాలా ఆతృతగా ఉన్నావు కదా మీ రాష్ట్రం గురించి రాయమని. ఇప్పుడు బ్యాడ్ న్యూస్ చెప్తాను నీకు. ఇది ఒక కన్సోర్టియం కంపెనీ సార్ ఈ మూర్తి గారు, చాలా సీరియస్ మ్యాటర్ చెప్తున్నాను. ఈ యొక్క 13 కంపెనీలు, వాళ్ళు సోలార్, విండ్, థర్మల్ అన్ని పవర్ ప్లాంట్లలోనూ, ప్లస్ ఫర్టిలైజర్ రిఫైనరీస్ చాలా చోట్ల ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, ఎక్విప్మెంట్ పెడతారు. వీళ్ళు పీ అంటాం సార్, ప్రైవేట్ ఈక్విటీ అని డబ్బులు కూడా ఇన్వెస్ట్ చేస్తారు. అంత పెద్ద కన్సోర్టియం గ్రూప్ ఇది, యూరోప్, అమెరికాలకు సంబంధించిన గ్రూప్ కంపెనీస్. వాళ్ళు హెడ్ ఆఫీస్ లో తీసుకున్న డిసిషన్ సార్, ఈ వార్త బేసిస్ మీద ఎంత డిసిషన్ తీసుకున్నారంటే, రాబోయే రోజుల్లో మనం ఏ ఇండియాలో ఏ కంపెనీలోనూ కూడా ప్రైవేట్ ఈక్విటీ పార్టిసిపేషనే కాదు, ఏ రకమైన ఎక్విప్మెంట్ సప్లై కూడా ఇమీడియట్ గా ఏమి చేయొద్దు. సో సార్, జరిగింది ఏమిటంటే, ముందు నేను ఎఫెక్ట్ అయ్యాను సార్. మీరందరూ ఏదేదో మాట్లాడుతున్నారు, నాలా స్మాల్ స్కేల్ ఎంటర్ప్రెన్యూర్ నా ఆర్డర్ ఇవ్వడం మానేశారు సార్. అప్పుడు మీ ఆంధ్రప్రదేశ్ నుంచి నువ్వు ఆర్డర్ సప్లై చేస్తావో చేయవో, మీ ఇండస్ట్రీకి ఏమవుద్దో, నీకు నాకు తిరుచిలో ఇంకో కంపెనీకి, బొంబాయిలో ఇంకో కంపెనీకి, నోయోడ దగ్గర ఒక్కో కంపెనీకి, మా నలుగురికి ఒక్కొక్కరికి 4.5 మిలియన్ డాలర్ల ఆర్డర్ సార్ క్యాన్సిల్ అయిపోయింది. అయ్యో, అంటే మీరు ఆంధ్రప్రదేశ్ లో యూనిట్ ఉంది కాబట్టి నమ్మకం లేదు. తరలిపోవడం గురించి మాట్లాడుతున్నారు, నా లాంటి ఎంటర్ప్రెన్యూర్ సప్రవర్తం గురించి పట్టాభి గారు, ఉమామహేశ్వరరావు గారు, జీవి రెడ్డి గారు మాట్లాడాలి. కంపెనీలో ఉన్న వర్కర్స్ ఉపాధి పోతుంది సార్. పట్టాభి గారు, ఇది కొత్త పాయింట్, నిజమే, మీరు చెప్పేవరకు తెలియదు కదా. ఇలాగ నాలాగే సార్, యా మీరు లైన్ లో ఉండండి, ఒక్క నిమిషం మీరు లైన్ లో ఉండండి. గల్ఫ్